హరిహి ఓం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం. ఓం. అనుగ్రహం టీవీ ప్రేక్షకులకు తాండవకృష్ణ నమస్కారం. విష్ణు స్వరూపమైన పవిత్రమైన మార్గశిర మాసములు విష్ణు పురాణ గాథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విష్ణు పురాణ గాథలలో భాగంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు, ఆయన యొక్క చరిత్రము అంతా కూడా మైత్రేయుల వారికి పరాశరుల వారు ఈ విధంగా వివరిస్తూ ఉన్నట్లుగా నైమిషారణ్యంలో సూతులవారు శౌనకాది మహర్షులు వివరిస్తూ ఉన్నారు. కంసవధ అనంతరము ఈ ఉగ్రసేనుల వారి పరిపాలనలో, కృష్ణుడి తాతగారైన ఉగ్రసేనుల వారి పరిపాలనలో చక్కగా ఆ మధురా నగరంలో రాజ్యపాలన జరుగుతూ ఉన్నది. కంసుడి వధ విన్న తర్వాత ఆయన మామగారైన మగధ దేశపు రాజైన జరాసంధుడికి ఎంతో ఆగ్రహం కలిగింది. ఆయన యొక్క ఇద్దరు కూతుళ్లను ఈ కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ జరాసంధుడు. అటువంటి తన అల్లుడికి గతి పట్టించారు ఈ బలరామకృష్ణులే. కాబట్టి వాళ్ళ యొక్క ఈ మధురా నగరంపై దండెత్తి దాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేయాలి, నా అల్లుడికి ఇటువంటి పరిస్థితి కల్పించారు, నా అల్లుడికి మరణానికి కారణమైన వాళ్ళని కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళని కూడా నేను సంహరించే వరకు ఊరుకోను అని ఆయన తన 23 అక్షోహిణుల సైన్యంతో సహా ఆ మధురా నగరం మీదకి దాడి చేశాడు. ఇక్కడ కృష్ణ బలరాములు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్లకు ఉన్న సైన్యంతోనే వాళ్ళు ఆ ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులు. వాళ్ళు ఎప్పుడైతే ఈ యుద్ధానికి సన్నద్ధమైనారో వాళ్ళకి ఆ దివి నుంచి దివ్యాస్త్రములు స్వయంగా వాటంతట అవే వచ్చి వీళ్లను అలంకరించినాయి. శ్రీకృష్ణ పరమాత్మకు శార్ంగమనే విల్లు, 2 అక్షయ బాణములతో కూడిన ఆ అమ్ముల పొదులు, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మని చేరినాయి. కౌమోదకి అనే గద, ఆ విష్ణుమూర్తి యొక్క దివ్యాయుధములు అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మని చేరుకున్నాయి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణయే కదా ఆ దివ్యాయుధముల యొక్క కర్తవ్యం. ఆ తర్వాత బలరాముడికి ఆ హళాయుధము ముసలాయుధము ఇటువంటివన్నీ వచ్చి కూడా బలరాముడిని అలంకరించినాయి. ఆ ఇద్దరు కూడా ఈ విధంగా దివ్యాస్త్రధారులై ఎంతో గొప్ప తేజస్సుతో ఆ బలరామ శ్రీకృష్ణుని ఇరువురు కూడా ఆ మగధరాజ్యాధిపతి అయిన జరాసంధుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఆయనకి 23 అక్షోహిణుల సైన్యం ఉన్నా, అంత సైన్యం వీళ్ళ దగ్గర లేకున్నా కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆ దివ్యాస్త్రములతోటి ఆ దివ్యాయుధములతోటి ఆ జరాసంధుడి యొక్క ఆ సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించేశారు. ఆ దీనితో జరాసంధుడు తిరిగి తన మగధకు పారిపోయాడు. అయినా ఆయన తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మధుర మీదకు దండెత్తాలి అనే ప్రయత్నాలు ఆయన మానటం లేదు. ఆ రకంగా 18 సార్లు, ఒకటి కాదు రెండు కాదు 18 సార్లు ఆ మధురపై ఆయన దండెత్తుతూనే ఉన్నాడు. ప్రతిసారి శ్రీకృష్ణ బలరాములు ఆ మగధ సైన్యాన్ని ఆ జరాసంధుణ్ణి ఓడించి పంపిస్తూనే ఉన్నారు. అంత దివ్యాస్త్రధారి అయిన ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన ఆ శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చంపలేకనా?
వాడిని కేవలం ఓడించి పంపటం. ఆ విష్ణుమూర్తి కూడా, ఆ శ్రీమన్నారాయణుడు కూడా మానవుడుగా శ్రీకృష్ణుడిగా ఉద్భవించిన తర్వాత ఇక్కడి మానవ సంబంధమైన వ్యవహారాలన్నింటినీ ఆయన ఆచరిస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉన్నాడు. జరాసంధుడి వధ భీమసేనుడి వల్లతోనే కావాలి, అది అట్లా జరగటమే సముచితం. అందుకని ఈయన ఆ జరాసంధుడిని చంపకుండా వదిలిపెడుతూ ఉన్నాడు. అంతేకాని చంపలేక కాదు, ఇక్కడ నియమాలు, మానవలోకపు నియమాలన్నీ పాటిస్తూ ఉండాలి. కాబట్టి సాక్షాత్తు భగవంతుడే అయినా కూడా ఆయన ఈ మానవ నియమాలను పాటిస్తూ ఆ ప్రకారంగానే ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ జరాసంధుడు 18 సార్లు వచ్చి ఈయన మీదకి దండెత్తటం, ఈయన జరాసంధుడిని ఓడించి పంపటం ఇలాగే జరుగుతూ ఉన్నది. ప్రతిసారి ఈయన ఈ శ్రీకృష్ణ పరమాత్మ తన దివ్యాయుధములతో శ్రీ బలరాముడితో సహా కూడి ఆ జరాసంధుడి మీదకి దండెత్తి వెళ్ళటం, ఆయనను ఓడించి పంపటం, ఈ 18 సార్లు ఇలా జరిగినవి. ఒక్కొక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ ఆ జరాసంధుడికి ఓడిపోయినట్లుగా ఆయన ఆ రకంగా నటన చేయటము, యుద్ధం నుంచి పారిపోయినట్లుగా అట్లా కూడా ఆయన ఒక లీలగా చూపిస్తూ ఉంటారు. అందుకనే ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి రణఛోడరాయ్ అనే ఒక మూర్తిగా గుజరాత్లో డాకోర్ అని ఒక స్థలం ఉన్నది, అక్కడ గొప్ప ఆలయం ఉన్నది. అక్కడ ఆ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణ మూర్తి యొక్క పేరు ఏమిటంటే రణఛోడరాయ్, రణమును వదిలేసి వచ్చినవాడు అని చెప్పేసి ఆ రకంగా ఆయన చూపించిన ఎన్నో లీలలలో, ఆయనకు ఉన్న ఎన్నో నామధేయాల్లో ఇది ఒక తమాషా నామధేయం, రణఛోడరాయ్ అని చెప్పేసి. అట్లాగా ఆయన ప్రతిసారి జరాసంధుణ్ణి పరాభవించి పరాజయం పాలు చేసి వెనక్కి పంపిస్తూనే ఉన్నాడు. ఈయన బలరాముడితో కూడి హాయిగా ఆ మధురలో తాతగారికి రాజ్యపాలనలో సహాయం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా రోజులు గడుస్తూ ఉన్నాయి. మధురలో ఆ జనులందరికీ కూడా ఆయన ఎంతో ఆనందాన్ని పంచిపెడుతూ ఉన్నాడు, సాక్షాత్తు విష్ణు స్వరూపి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రకంగా జరాసంధుణ్ణి కేవలము పరాజయం చేసి మాత్రమే పంపిస్తూ ఉన్నాడు. ఆయన వధ వేరే వారి వలన జరగవలసి ఉన్నది కనుక ఇది ఈ కృష్ణ గాథలలో ఒక ఆ శ్రీకృష్ణుడికి చెందిన ఒకనొక లీల, ఈ రణఛోడురాయ్ అనే ఒక లీలగా దీన్ని చెప్తూ ఉన్నారు పరాశరుల వారు. మైత్రేయుల వారికి ఈ యొక్క కృష్ణ లీలలను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు అని నైమిషారణ్యంలో వింటూ ఉన్న శౌనకాది మహర్షులకు సూతుల వారు చెప్తూ ఉన్నారు. జయ బలో బృందావన విహారీ లాల్ కీ జై.